శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ మరి ఈరోజు శ్రీ వికారి నామ సంవత్సరం ఆషాఢమాసం ది 15/7/2019 తేదీ సోమవారం నేటి పంచాంగంలో మరి ఈరోజు తిథి శుద్ధ చతుర్దశి రాత్రి 1:49 వరకు ఉన్నది మూలా నక్షత్రం రాత్రి 6:53 వరకు ఉంది ఇంద్రయోగం రాత్రి 3:12 వరకు గర్జకరణం మధ్యాహ్నం 1:18 వరకు ఉంది ఈరోజు వర్జ్యం సాయంత్రం 5:11 6:53 వరకు ఉంది మళ్ళీ రాత్రి తెల్లవారుజామున 5:13 ప్రారంభమవుతుంది అమృతకాలం మధ్యాహ్నం 12:00 1:47 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 1:27 వరకు మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 3:10 4:02 వరకు ఉంది మరి ఈరోజు అధిక ఉష్ణోగ్రత నమోదయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి పునర్వసు 3వ పాదంలో సంచరిస్తున్నాడు చంద్రుడు ధనుసు రాశిలో సంచరిస్తూ ఉన్నాడు కుజుడు పుష్యమి 4వ పాదంలోనూ బుధుడు పుష్యమి 2వ పాదంలోనూ సంచరిస్తూ ఉన్నారు గురుడు జ్యేష్ఠ 2వ పాదంలోనూ శుక్రుడు పునర్వసు 1వ పాదంలోకి ఉదయం 9:15 ప్రవేశిస్తున్నాడు శని పూర్వాషాఢ 3వ పాదంలోను రాహు పునర్వసు 1వ పాదంలోను కేతు పూర్వాషాఢ 3వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు ఇక నేటి సుముహూర్తాలని చూసినట్టయితే మరి 15వ తేదీ సోమవారం చతుర్దశి మూలా నక్షత్రంలో అన్నప్రాసన చేసుకునే నిమిత్తం సింహలగ్నంలో ఉదయం 9:29 కన్యాలగ్నంలో ఉదయం 11:04 సుముహూర్తాలు నిర్ణయించబడ్డాయి ఇక ప్రయాణ క్రయ విక్రయాలు చేసుకునే నిమిత్తం తులాలగ్నంలో మధ్యాహ్నం 1:54 వృశ్చిక లగ్నంలో మధ్యాహ్నం 2:51 కూడా సుముహూర్తాలు నిర్ణయించబడ్డాయి